పద్నాలుగేళ్ల కిందట, సరిగ్గా పద్నాలుగేళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది. ఇదే మానుకోట మళ్ళీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నియంతలాగా విర్రవీగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్రవీగుతున్న ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటందుకు కదిలి వచ్చిన మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అసలు ఏం జరిగింది లగచర్లలో మీకు ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకు వచ్చిన మానుకోటకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. లగచర్లలో ఏం జరిగింది అంటే కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నదంటే ఒక్క మాట మీరందరు దయచేసి జాగ్రత్తగా వినాలా. 9 నెలలుగా లగచర్లలో, దుద్యాల మండలంలో, కొడంగల్లులో అక్కడ ఉండే గిరిజన రైతులు, అక్కడ ఉండే దళిత రైతులు, అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద. 3000 ఎకరాల భూములు, మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసమని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాగితాల మీద కాగితాలు కదుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు, మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు. 9 నెలలుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నువ్వు మా ఓట్లతో గెలిచినావు, మా మాట విను, ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పిండ్రు. కానీ 9 నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు, ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను కానీ అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు పోయిండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు, అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మన మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. ఎందుకంటే మీకు తెలుసు ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్ప అనుకునే నరేంద్ర మోడీనే భారత ప్రధానమంత్రినే 1 సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్ భారతదేశంలో. ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు వాళ్లతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మమ్మల్ని అన్నాడు, మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది, మా గిరిజన అన్నదమ్ముల కోసం, మా గిరిజన రైతుల కోసం, మా ఆడబిడ్డల కోసం, ఎవరినైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో 30 మంది రైతులను వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు డీజీపీ గారు, అయిపోయింది కదా లగచర్ల, ఇక్కడెందుకు అంటాడు, మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో, మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, కదం దొక్కుతుంది, కదులుతుంది. నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రతిసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పర్యటనకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా మీడియా మిత్రులు, మంత్రివర్గ సమావేశం, అధిష్టానంతో చర్చలు, అయిపోయింది మంత్రివర్గం, శాఖలు పంచేయడం, శాఖలలో కూడా మళ్ళా ఎవరికి ఏది ఇవ్వాలనో అన్నిటినీ మీరే నిర్ణయిస్తున్నారు. ఈ ఢిల్లీ పర్యటన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారి కూతురు యొక్క వివాహ కార్యక్రమం ఉన్నది. గతంలో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో సభ్యులుగా మేము ఉన్నాం. వారితో మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నది. వారు ప్రత్యేకంగా ఆహ్వానించారు కాబట్టి ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావాలి అని చెప్పి నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నాము. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు.
ఈరోజు సాయంత్రం వివాహ కార్యక్రమంలో పాల్గొని రేపు తెలంగాణకు సంబంధించిన లోక్సభ రాజ్యసభ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, ఇవ్వవలసిన అనుమతుల మీద కేంద్ర ప్రభుత్వంలో మంత్రులను ప్రధానమంత్రితో సహా లోక్సభలో ప్రస్తావించడానికి అవసరమైన విషయాలను వాళ్ళతో చర్చించి వాళ్ళకు కొన్ని సూచనలు చేసి దానికి సంబంధించిన లేఖలు మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఇచ్చి పార్లమెంట్లో ప్రస్తావించడానికి అవసరమైన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను, రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను రాబట్టుకోవడానికి ఒక కార్యాచరణ రేపు నిర్ణయించుకుంటాము. అదే కాకుండా ప్రధానంగా ఎయిర్పోర్ట్స్ విషయంలో, మెట్రో రైల్ విషయంలో, అదేవిధంగా సాగునీటి నీటి కేటాయింపుల విషయంలో ఇట్లా ప్రధానమైన అంశాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. రేపు ఎవరైనా మంత్రులు అందుబాటులో ఉంటే, అది డిఫెన్స్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, జలశక్తి కావచ్చు, ఎయిర్పోర్ట్ అథారిటీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, మంత్రులు ఎవరైనా ఉంటే రేపు అపాయింట్మెంట్స్ ఒకవేళ దొరికితే అందుబాటులో ఉన్న ఎంపీలు, అందుబాటులో ఉన్న మంత్రులము ఆయా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ ఢిల్లీ పర్యటన ఇంతే. కొంతమంది హరాజ్ పాట పాడినట్టు 28వ సారి అని ఇట్లా హరాజ్ పాటలు పాడుతారు. వాళ్ళలాగా పైరవీల కోసమో, కాళ్ళు పట్టుకోవడానికో, కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముంద మొక్కలడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన నిధులు, అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. ఎవరి కాల్లో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు. వాళ్ళకి నేను సూచన చేస్తున్నా, మీరు 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో అంటగాగి విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, IIITలు కావచ్చు, లేకపోతే గిరిజన యూనివర్సిటీ కూడా 10 సంవత్సరాలు ఆలస్యం కావచ్చు, NTPC ద్వారా ప్రారంభించాల్సిన 4000 మెగావాట్ల విద్యుత్ అంశం కావచ్చు, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు, BRGF ఇట్లాంటివి కూడా చాలా విషయాలలో తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలలో 1000 కోట్ల నష్టం జరిగింది. అది మన హక్కు, ఎవరి దయనో కాదు. మన హక్కుల కోసం మనం ఢిల్లీలో పర్యటించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ ట్రెజరీ నుంచి ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ నుంచి ఇవ్వాల్సి ఉంది. ఇది ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్న ప్రభుత్వము, యూనియన్ ఆఫ్ స్టేట్స్, వివిధ రాష్ట్రాలతో కూడుకున్న కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. రాజకీయ పక్షపాత వైఖరితో నిర్లక్ష్యం వహించినా, లేకపోతే అన్యాయం చేసినా ప్రస్తావించడానికి పర్యటన చేయాలి. మన అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లకుండా రాష్ట్రానికి నిధులు వస్తాయనో, అనుమతులు వస్తాయనో ఫామ్ హౌజ్లో పండుకుంటే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉండదు. అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి, తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటినీ రాబట్టుకుంటాము. అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము. మీ కడుపు మంట మాకు తెలుసు, మీ దుఃఖము మాకు తెలుసు. మీ కడుపు మంట కోసమో, మీ దుఃఖం కోసమో మీరు పెడుతున్న కాకి గోలను మేము పట్టించుకోము. మీలాంటి వాళ్ళను అలా అరుస్తుంటే మాకు ఒక రకంగా ఉత్సాహం వస్తుంది. ఎందుకు అనంటే, మీ బాధ, మీ దుఃఖం చూస్తుంటే మా కార్యకర్తలు సంతోషపడతారు. 10 సంవత్సరాలు మా కార్యకర్తల్ని వేధించుక తిని అక్రమ కేసులు పెట్టి ఈరోజు మీరు పడుతున్న క్షోభం చూస్తే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అని అడ్డం పడేదాన్ని చూస్తే అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. కానీ ఇవన్నిటిని ప్రదర్శించాల్సిన సమయం కాదు. ఏకాగ్రతతో, కార్యదీక్షతతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చిండ్రు. ఆ దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం.